వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని నగరానికి సంబంధించి తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాం. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు, ఇరు పార్టీల్లోనూ. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య వినిపిస్తున్నటువంటి పేరు డాక్టర్ తోకల రాజవర్ధన్ రావు గారు. ఈయన సంబంధించి అసలు రాజకీయ అనుభవం ఏముంది, రాజకీయాల్లో లక్ష్యం ఏంటి, ఈయన కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజవర్ధన్ రావు గారు. నమస్కారం వంశీ గారు. సార్ ఎట్లా ఉన్నారు? సార్ ఇక్కడ అంతా రాజకీయంగా అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు ఒక నిర్ణయంతో ఇక్కడున్న రైతుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం కోసం మా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు, సన్నా చిన్నకారు రైతు అందరూ కూడా వాళ్ళు చిన్ననాటి నుంచి వాళ్ళ తాతల తరాల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని పణంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ అనే స్కీమ్కి పిలుపుయంగానే వారందరూ కూడా వాళ్ళ భూముల్ని త్యాగం చేయడం జరిగింది. అలాంటి భూముల్ని ఈరోజు తీసుకొని ఒక బీడు భూమిగా మార్చేసి చాలా దారుణమైన పరిస్థితులు ఈ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ కల్పించడం జరిగిందండి. అంటే మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడగగానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేస్తున్నారు. కుశల ప్రశ్నలు అడిగితేనే ఆ విధంగా చెప్తున్నారు. అంటే మీకు పడుకున్నా నిద్రలేసినా ఎప్పుడు జగన్ నామ జపమేనా? అంటే ఏం చేస్తాం సార్, మా పరిస్థితి అలాగైంది. ఇప్పుడు మామూలుగా అయితే ఎలా ఉన్నారు అనగానే బాగున్నాం వంశీ గారు అనాలి మేము, కానీ అలా అనే పరిస్థితి లేకుండా చేశారండి వంశీ గారు మమ్మల్ని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మాకు 3 పంటలు పండే భూములు ఉన్నాయి, 2 పంటలు పండే భూములు ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా సుభిక్షంగా ఉండేటువంటి భూములు అండి ఇవి. కేవలం రాష్ట్రానికి అన్ని ప్రాంతాల వారికి సెంటర్గా ఉంటుందని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అయితేనేమి, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున ప్రతిపక్షంలో ఉంది, వీళ్ళందరూ కూడా కలిసి మమ్మల్ని నమ్మించి భూములు తీసుకోవడం జరిగిందండి ఆ రోజున. అందుకనే మీ బాధ అయితే. అందుకని ఆ భూములు ఈ రోజున్న పరిస్థితుల్లో ఆడపిల్లలకి కట్నాలుగా భూములు ఇస్తే ఆ కట్నాలు పనికిరావు అంటున్నారు చేసుకున్నటువంటి మగపిల్లలు. రెండోది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నటువంటి కంపెనీల వాళ్ళు అయితేనేమి, వేరే సంస్థల వాళ్ళు అయితేనేమి ఈరోజు దిక్కుజోసిన స్థితిలో ఉన్నారు. ఇక చివరికి మాకైతే రావాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఈ రోజుకి రిజిస్ట్రేషన్ చేయట్లేదు, వాటిల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, అంతా కూడా కంచె పెరిగిపోయి ఉంది. ఇదంతా కూడా అడవిలాగా మారిపోయి ఒక అసాంఘిక కార్యక్రమాలకి వేదిక అయింది. ఇవన్నీ చూస్తా ఉంటే మేము నిద్రట్లో కూడా ఎలా ఉన్నారనగానే భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనకార్యాలని అడిగిన వాళ్ళకల్లా చెప్పడం జరుగుతుంది వంశీ గారు. రాజవర్ధన్ రావు గారు, అసలు మీరు రాజకీయాల్లోకి రావాలి అనడానికి ప్రధాన కారణం ఏంటి? సార్ యాక్చువల్గా నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం చిన్ననాటి నుంచే నేను రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. నేను చదువుకునే రోజుల్లో కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్గా పనిచేశాను, కొన్నాళ్ళు ఎస్ఎఫ్ఐలో లీడర్గా పనిచేశాను. పిహెచ్డి చేసే టైంలో నేను పరిశోధక విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా ఎన్నికల్లో పాల్గొని గెలవడం జరిగింది. 3 సంవత్సరాలు పరిశోధక విద్యార్థి సంఘ నాయకుడిగా నేను నాగార్జున సీట్లో పనిచేశాను. మా తండ్రి గారు చిన్ననాటి నుంచి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడు, ఆయన వారసత్వం ఏమో మరి నాకు కూడా రాజకీయాల వైపు ఆసక్తి చిన్ననాటి నుండే ఉన్నది. అందులోనూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అండి మేము. 1983 నుంచి కూడా పార్టీ బదులమై ఉన్నాము. మా నాన్నగారు తరమైపోయి రిటైర్ అయి ఉన్నాడు, ఆయన ఈరోజు రాజకీయాలు లేకుండా ఇంట్లో ఉంటున్నాడు. ఆయన తర్వాత మేము వచ్చాము, అదే తెలుగుదేశం పార్టీ జెండా భుజానేసుకొని పెరిగాము. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఉంది, ఆయన్ని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేయాలి. నా వంతు నేను కూడా ఆ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం కష్టపడి పనిచేద్దామని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది వంశీ గారు. సరే, మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం అయితే చెప్పారు, కానీ మీరు చెప్పిన కారణంకి ఇక్కడ జరుగుతున్న ప్రచారానికి పంతులు లేకుండా నియోజకవర్గానికి సంబంధించి ఒక ముఖ్యమైన పదవిలో పోటీ చేయడానికి మీరు వచ్చారు, ఆ ఆశ ఉందని అంటున్నారు, ఇది నిజమేనా? అవును సార్, ఖచ్చితంగా అండి. మా తాడికొండ నియోజకవర్గం నియోజకవర్గంగా ఏర్పడిన దగ్గర నుంచి నేటి వాటికి కూడా స్థానికులు ఎవరూ ప్రాతినిధ్యం వహించలేదండి. అందరూ కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శాసనసభ్యులుగా గెలవటం, ప్రాతినిధ్యం వహించడం, అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవటం, ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులందరూ కూడా చేయటం జరిగింది. కానీ ఈసారి మా ప్రాంతంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయండి. మరీ ముఖ్యంగా రాజధాని సమస్య ఉన్నది,
రెండోది యువతలో రాజధాని ప్రాంతంలో పనులు లేక చాలా బాధలు పడుతున్న యువత ఉన్నారు ఇవన్నీ చూసి చలించిపోయి నేను స్థానికుణ్ణి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెట్టి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకొని ఈ ప్రాంతానికి విశేషమైన కృషి అందించాలనే భావంతోనే నేను ఈ యొక్క తాడికొండ నియోజకవర్గం తరపున యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండటం జరుగుతుంది వంశీ గారు మీరేమో ఇక్కడ లోకల్ అని చెప్తా ఉన్నారు నేను ఇక్కడ స్థానికుణ్ణి అని చెప్తా ఉన్నారు కొంతమంది మీ గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన కోవర్ట్ అని చెప్తున్నారు ఎక్స్ఎంఎల్ఏ గారు కోవర్ట్ అంటున్నారు అలాగే కొంతమందికి సంబంధించి కోవర్ట్ అంటున్నారు అంటే మీరు రావడం రావడంతోనే శీల పరీక్షను ఎదుర్కొన్నట్టుగా మీ ఐడెంటిటీని మీ నిజాయితీని నిరూపించుకోవాల్సి వచ్చింది కదా దీని మీద మీరేమంటారు సార్ ఇక్కడ ఎలా ఉందంటే సార్ గుమ్మడికాయలు దొంగారంటే భుజాలు దులుపుకున్నట్టు అనుకోకుండా ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న నాయకులందరూ కూడా నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్న నాయకులందరూ కూడా ఎందుకు భుజాలు దులుపుకుంటున్నారంటే సార్ రాజవర్ధన్ స్థానికుడు రాజవర్ధన్ ఉన్నత విద్యను అభ్యసించు ఉన్నాడు రాజవర్ధన్ పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడు రాజవర్ధన్ తల్లిదండ్రులు బంధుత్వాలు ఏడే ఉన్నాయి అతని బంధుత్వం ఏడే ఉంది రాజవర్ధన్ కులాంతర వివాహం చేసుకున్నాడు కాపుల అమ్మాయిని చేసుకున్నాడు ఆ అమ్మాయి యొక్క బంధుత్వం కూడా మా నియోజకవర్గంతోనే పెనవేసుకొని ఉండటం సో ఇతననే వ్యక్తి ఇక్కడ తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తే రాబోయే 20 సంవత్సరాలు ఈ తాడికొండ నియోజకవర్గానికి ఒక బలమైన నాయకుడు ఇక్కడ పాతుకుపోతాడు సో ఇతను ఎలాగైనా ఇక్కడ పాతుకుపోనివ్వకూడదు అనే ఒక కుటిల ఆలోచనతో కొంతమంది నాయకులు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారండి మీరు మొదట్లో తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కొన్ని వ్యాపారాలు చేశారని వాటికి సంబంధించి కొన్ని లావాదేవీల విషయంలో అంటే డబ్బుకి సంబంధించిన లావాదేవీల విషయంలో తేడాలు వచ్చి మీరు విడిపోయారని ఒక టాక్ ఇది టాకేనా లేదంటే దీనిలో వాస్తవం ఉందా సార్ తెనాలి శ్రావణ్ కుమార్ గారితో నాకున్నటువంటి సన్నిహితం చాలా వివరించదగ్గిందే సార్ కాకపోతే సార్కి నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ బిజినెస్ లావాదేవీలు కానీ గతంలో కానీ ప్రస్తుతం కానీ లేవు సార్ ఇవన్నీ కూడా పుకార్లు శ్రావణ్ గారు మా తెలుగుదేశం పార్టీకి మా ప్రాంత నియోజకవర్గ అంటే తాడికొండ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు కనుక నాకు పార్టీ అంటే మక్కువతో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమతో మా ఇన్ఛార్జి మా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో నేను కొంత కలిసి కొంచెం దగ్గరగా ట్రావెల్ చేయడం జరిగిందే కానీ ఆయనకి నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ లేవు అలాగని మా ఇద్దరి మధ్య ప్రస్తుతానికి అండర్స్టాండింగ్స్ కూడా ఏం లేవండి కాదు సార్ ఇప్పుడు ఓవరాల్గా చూస్తే రాజవర్ధన్ రావు అసలు ఎవరు మంచి పార్టీ మనిషా పార్టీ కోసం త్యాగం చేసే కార్యకర్త లేదంటే రాయపాటి సాంబశివరావు గారు మనిషా మీ గురించి మీకు బ్యాక్ చాలా ఉంది బ్యాక్గ్రౌండ్ అని కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది వేరేగా చెప్తా ఉన్నారు మీ గురించి మీరు చెప్పుకోవాలంటే మీరు వివరించేది ఏంటి సార్ రాజవర్ధన్ అనే వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అండి 83 నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీకి బద్దలమై ఉన్న కుటుంబం మా తండ్రి గారు ఇదే పార్టీలో 83 నుంచి అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కష్టపడి పనిచేశారు నేటివాటికి కూడా అదే మక్కువతో ఉన్నాడు ఆయన నేను వచ్చాను నా తర్వాత మా పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రేమ ఆప్యాయతలతో ఉంటున్నాం మేము రాజవర్ధన్ ఎవరు మనిషి అంటే తెలుగుదేశం పార్టీ మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషి నారా లోకేష్ అన్న సైనికుడు అండి రాజవర్ధన్ అనే వ్యక్తి అదే సార్ అప్పుడు మీరు తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నియోజకవర్గంలో పార్టీ తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడానికి వాక్యం ఉందంటారా ఖచ్చితంగా ఉంది సార్ తెలుగుదేశం పార్టీ 40% యువతకి సీట్లు ఇస్తామని చెప్పి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగినది మా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ అన్న కూడా చెప్పడం జరిగినది ఆ విధంగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు పార్టీ ఖచ్చితంగా యువత కోటాలో స్థానికరునైన నాకు అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇచ్చిన సన్న చిన్నకారి దళిత రైతు కొడుకుని నేను కనుక ఏ విధంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాకు అవకాశం వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నానండి సుమారు ఎంత భూమి రాజధాని నిర్మాణానికి మీ కుటుంబం నుంచి ఈ క్యాపిటల్కి ఇచ్చారు సార్ మా తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఒక 1.5 ఏకర్ ఇచ్చాము అసైన్ ల్యాండ్ వచ్చేసి ఒక 7.5 ఎకరాలు ఇచ్చామండి మొత్తం 9 ఎకరాలు చిల్లర
మరి ల్యాండ్ పూలింగ్కి మా భూములు ఇవ్వడం జరిగిందండి. మీ వరకు చూస్తే తాడికొండ నియోజకవర్గంలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, తాడికొండ నియోజకవర్గ అభివృద్ధికి మీ దగ్గర ఉన్న లక్ష్యం ఏంటి, ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలని ప్రజల దగ్గర వివరిస్తున్నారు? సార్, తాడికొండ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయండి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది తుళ్ళూరు మండలం. ఇది రాజధాని ప్రాంతంలో ఉంది. ఇక్కడంతా కూడా రాజధానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్స్ కేటాయించే విషయంలోనైతేనేమి, ఆ ప్లాట్స్ రిజిస్ట్రేషన్స్ విషయంలోనైతేనేమి, ఆ ప్లాట్స్ని డెవలప్మెంట్ చేసి ఇచ్చేటువంటి విషయంలోనైతేనేమి, రోడ్స్ కనెక్టివిటీ ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఇలా చాలా రకాలైన సమస్యలు ఈ తుళ్ళూరు మండలంలో ఉన్నాయండి. ఈ తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి రైతులు ఈ యొక్క రాజధాని ఉద్యమం చేస్తూ ఉంటే దాని మీద పోలీసులు జ్వలం దులిపించి ఉన్నారు, వైసీపీ నాయకులు అనేక రకాలైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటికీ బదులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. రెండోది, రైతులు పొలాల్లో నుంచి అక్రమంగా మట్టి తోలుకొని వెళ్ళిపోయి రాత్రికి రాత్రి ఈ యొక్క వైసీపీ పేటిఎం బ్యాచ్ అంతా కూడా అక్రమంగా మైనింగ్ చేసి పెద్ద పెద్ద కుంటలు క్వారీలతో ఆ యొక్క మట్టి అమ్ముకోవడం జరుగుతుంది. మరి ఆ ప్లాట్లు ఎలా ఉన్నాయి, ఆ భూముల యొక్క కొలతలు ఎలా ఉన్నాయి, ఇక్కడ చాలా సమస్యలు సృష్టించారండి. వీటన్నిటి మీద నాకు ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉన్నది. ఖచ్చితంగా నేనైతే ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం, ప్రతి గట్టు కూడా నాకు తెలిసి ఉన్నది కాబట్టి ఈ తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద నేను దృష్టి సారించగలను. అలాగే తాడికొండ, మేడికొండూరు, పెరంపురం మండలాల్లో ఉన్నటువంటి అనేక రకమైన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, రోడ్లు కనెక్టివిటీ అయితేనేమి, మరి సన్నా చిన్నకారు రైతులు ఈ ఆన్లైన్లో భూముల యొక్క సమస్యలు అయితేనేమి, ఈ చాలా సమస్యలు ఉన్నాయండి. వీటన్నిటి మీద ప్రత్యేకమైన అవగాహన ఉంది నాకు. నేనైతే వీటన్నిటి మీద దృష్టి సారించగలనని బలమైన నమ్మకం నాకుందండి. మీకు ఇక్కడ రైతులకు ఏదో అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఇక్కడ బాగానే ఉన్నా సరే తెలుగుదేశం కోట్లు మేడికొండూరు, ఫిరంగపురం మండలాల్లో బాగా మైనస్ అయింది. అక్కడ పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా వీక్గా ఉందంటారు. మరి దీన్ని బలోపేతం చేయడానికి మీలాంటి వాళ్ళు పార్టీ కోసం వచ్చామని చెప్తున్నారు కదా, మీ ప్రయత్నాలు ఏమని చేస్తున్నారు? సార్, పార్టీ బలహీనంగా ఉన్నది అంటాం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. గతంలో మనం తెలుగుదేశం పార్టీ తరఫున నాయకత్వం వహించినటువంటి కొందరు వ్యక్తులు సరైన దృష్టి, దాని మీద దృష్టి సారించలేదనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఒక మండలం తెలుగుదేశం పార్టీకి అనుకూలమని, ఇంకొక మండలం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని నేనైతే అనుకోను. ఎందుకయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానీ, అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి గ్రూప్ సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఖచ్చితంగా వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని వర్గాలను కనుక కలుపుకొని ముందుకెళ్తే పెరంగపురం, మేడికొండూరు మండలాల్లో కూడా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధిస్తుందండి. రాజవర్ధన్ గారు, మీ రోజువారీ కార్యక్రమాలు ఏంటి? అంటే రెగ్యులర్గా ఇప్పుడు పార్టీలో కూడా గ్రూపులు ఉన్నాయంటున్నారు, అసమ్మతి గ్రూపు, ఎక్స్ఎమ్ఎల్ఏ గ్రూప్ అని. ఆ గ్రూపులకు సంబంధించి సముదాయించడానికి, ఆ గ్రూపులను మీ వైపు తిప్పుకోవడానికో మీరు వెళ్తడం జరుగుతుందా, లేదంటే రైతు ఉద్యమ శిబిరాల దగ్గర మీరు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన అంశాల్లో వాళ్ళకి మద్దతు తెలపడం కానీ, ఎట్లా ఉంటుంది రోజువారీ మీ ప్రోగ్రామ్ ఏంటి? సార్, నేను అమరావతి ఉద్యమంలో దళిత జేఏసీ తరఫున యాక్టివ్గా పాల్గొని ఉన్నాను. తదనంతరం క్రిస్టియన్స్ తెలుగుదేశం పార్టీకి కొంచెం దూరంగా ఉన్నారని భావించి క్రిస్టియన్ సంఘాలు, చర్చిలు, పాస్టర్స్ వీళ్ళందరినీ కూడా సంప్రదించి వాళ్ళకి చర్చెస్లో ఏమేమి నీడ్స్ ఉన్నాయో కనుక్కొని ఆ నీడ్స్ కొంతవరకు రెక్టిఫై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మన క్రిస్మస్కి, న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్లో భాగంగా చాలా చర్చిలో చర్చ్ పాస్టర్స్కి, వాళ్ళ యొక్క కుటుంబాలకి బట్టలు పెట్టడం కానీ, మరి చర్చిలో పలహారాలు అందించడం కానీ, చర్చిలో రిపేర్ వర్క్స్ ఏమైనా ఉంటే వాటికి ఆర్థిక సహాయాలు అందించడం కానీ చేస్తూ ఉన్నాను. అలాగే గ్రామ స్థాయి, మండల స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరిని కూడా ఒక క్రమానుసారంగా కలుసుకుంటూ వెళ్తూ ఉన్నాను, వాళ్ళ మద్దతు కోరుతా ఉన్నాను. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్నా మీలాంటి యువకుడు ఈ యొక్క నియోజకవర్గానికి అవసరం అని నన్ను చాలా బలంగా ఎంకరేజ్ చేస్తాం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అనేక రకాలైనటువంటి సమస్యల మీద పోరాడటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను వంశీ గారు. అదే ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేయడానికి దానికి సంబంధించి ఏదో ఒకటి పబ్లిసిటీ ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. అంటే నారా లోకేష్ గారి బర్త్డే వేడుకలు లేదంటే బర్త్డేకి సంబంధించిన అంశాలు చాలా ఘనంగా చేశారు మీరు. అంటే ఏంటి, ఆయన మీద నిజంగానే ప్రేమ, లేదంటే అడావిడి చేస్తే, లేదంటే కార్యక్రమాలు ఘనంగా చేస్తే మీకు అవకాశం ఇస్తారన్న?
అలా సార్ నారా లోకేష్ గారి దృష్టి ఆకర్షించడానికి నేను అనుకోలేదు సార్ ఒక ఒక అసమర్థత కలిగిన వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే 4 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగిందో మనందరం కూడా కళ్ళతో చూస్తా ఉన్నామండి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విజనరీ లీడర్ ఒక 40 ఇయర్స్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే అందులో ఎక్కువ కాలం ప్రభుత్వంలో ఉంటే కష్టపడి పని చేస్తేనే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఈ రోజున్న నవ్య ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఇంత మాత్రం అభివృద్ధి సాధించగలిగాం అలాంటిది 40 ఇయర్స్ రాజకీయాల్ని జస్ట్ 4 ఇయర్స్ లో పటాపంచలు చేసి రాష్ట్రాన్ని చాలా దుర్భరమైన స్థితిలోకి నెట్టాడు ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వైశ్రీచా పెద్దవారు అయినప్పటికీ ఈ రాష్ట్రానికి బలమైన నాయకుడు ఎవరు అని చెప్పి నాకున్నటువంటి ఆలోచన విధానంతో నేను పరిశీలించి చూస్తే అన్ని పార్టీ లీడర్స్ నేను చూశానండి అందులో నిజంగా చెప్పాలంటే కేజీఎఫ్ లాంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నారా లోకేష్ గారండి ఎందుకంటే అది నేను గమనించి యువగడానికి ముందు ఆయన బర్త్డే వస్తే లోకేష్ అన్న నాయకత్వం ఈ రాష్ట్రానికి రాబోయే 40 సంవత్సరాలు కావాలని నేను గుర్తించి దానికి నా వంతు నేను ఏం చేయగలనని చెప్పి యువ నాయకుడైనటువంటి లోకేష్ అన్న యొక్క బర్త్డేని నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జరపడం జరిగిందండి ఇంకా వేరే చార్టీస్ ఏమైనా మీరు చేస్తున్నారా అవును సార్ ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మరి బ్లైండ్స్ స్కూల్స్ లో గానీ డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ లో గానీ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి వాళ్ళకి మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేట్లు గ్లాసులు అయితేనేమి స్నాక్సెస్ అయితేనేమి ఇంకా వృద్ధులు వితంతువులకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితేనేమి ఇలా చర్చెస్కి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా నేను చేసుకుంటా వస్తున్నా గతం నుంచి చేసుకుంటూ వస్తున్నాను లోకేష్ అన్న బర్త్డే రోజు ప్రత్యేకంగా చేయడం జరిగిందండి కాసేపు రాష్ట్ర రాజకీయాల దగ్గరికి వద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్మాణానికి సంబంధించి ఆయన నిర్ణయం తీసుకోవడం దాంతో మీ ప్రాంతంలో రైతులు ఉద్యమించడం ఈ ఉద్యమం జరగడం అంటే ఈ అంశాలకు సంబంధించి ఓ పక్కన 3 రాజధానులు కావాలని ఇంకో పక్క శిబిరం వెళ్ళవడం అంటే 3 రాజధానుల వల్ల కాన్సెప్ట్ వల్ల మీ ప్రాంతానికి మాత్రమే నష్టం జరుగుతుందా రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుందా మీ ఒపీనియన్ ఏంటి సార్ మీరు ఒకసారి చూస్తే వంశీ గారు 3 రాజధానులు అనేటువంటి అంశం అనేది అసలు బోగస్ ఎందుకంటే సార్ హైకోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెడితే రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందిద్దని నేను అనుకోవట్లేదు ఈ రాష్ట్ర ప్రజలు అనుకోవట్లేదు అలాగే పరిపాలనా విభాగం వాటికి తీసుకెళ్లి ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో పెడితే ఇంకా కొత్తగా మళ్ళీ విశాఖపట్నం అనేది ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను అనుకోవట్లేదు ఈ రాష్ట్ర ప్రజలు అనుకోవట్లేదు విశాఖపట్నం ప్రజలు కూడా అనుకోవట్లేదు ఇంకా అమరావతి ప్రాంతానికి వచ్చేటప్పటికి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధానిని ఎందుకు అనౌన్స్ చేశారయ్యా అంటే ఈ వైసీపీ వాళ్ళు చెబుతున్నవన్నీ కూడా కట్టుకథలు వంశీ గారు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో రాజధాని అనౌన్స్ చేసే సంగతి ముందు రోజు దాకా కూడా ఏ వ్యక్తికి తెలియదు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న మాట చివరికి కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోకుండా చాలా ట్రాన్స్పరెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఆయన కితాబించడం జరిగింది అప్రిషియేట్ చేయడం జరిగినది ఇంత ల్యాండ్ ఈ రాజధానికి అవసరం అవ్వడానికి చెప్పడం జరిగింది అయితే అభివృద్ధి ఇక్కడే ఎందుకు జరిగిందని నేను చెప్పగలుగుతున్నానంటే వంశీ గారు ఒక పక్క విజయవాడ ఉన్నది ఒక పక్క గుంటూరు ఉన్నది ఇంకో పక్క మంగళగిరి ఉన్నది తెనాలి ఉన్నది ఇంకో పక్క పోతే సత్తనపల్లి ఉన్నది వీటన్నిటికి మించి రాబోయే 50 సంవత్సరాల పాపులేషన్ దృష్టిలో పెట్టుకున్నా కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు ఎందుకంటే కృష్ణా నది పక్కన ఉన్నాము రెండోది బాబు గారు గోదావరి కృష్ణాను అనుసంధానించాడు సో 365 రోజులు డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక్కొక్క వనరు సమకూర్చుకుంటా వచ్చాడండి అండ్ హిందూ సిద్ధాంత ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఉత్తర ఈశాన్యం నీళ్లు పారుతా ఉంటే ఆ ప్రాంతం కానీ ఆ యొక్క రాష్ట్రం కానీ లేకపోతే ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందుతుందని మన హిందూ పురాణాలు చూతుని మన భారతదేశం అనేది హిందూ దేశం కాబట్టి ఖచ్చితంగా మన దేశంలో హిందుత్వం అనేది మనం పాటిస్తాం కాబట్టి ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా అన్ని విధాలుగా అమరావతి ప్రాంతం అనుకూలమైనదని ఆ రోజు రాజధానిగా నిర్ణయించడం జరిగిందండి అంటే రాజధానికి సంబంధించి భూమిని ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఇవాళ కొంత రకంగా దయనీయంగా మారిందని చెప్పి చెప్తా ఉన్నారు
అంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా భూమి కావచ్చు డబ్బు కానీ దొరకని పరిస్థితి ఉంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ అంటే ఈ అంశాల మీద ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని అంటున్నారు ఆ పార్టీ వాళ్ళు మరి మీరు దీని మీద ఏమంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి ఆలోచన కూడా లేదు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మొత్తాన్ని కొల్లగొట్టి దోచుకునే పనిలో ఉన్నాడు ఈ ప్రాంతమే అమరావతి రాజధాని అని అతను అంటే ఎక్కడ నెక్స్ట్ డే నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి వచ్చిద్దోనని చెప్పి ఆ యొక్క క్యాపబిలిటీ ఆ యొక్క ఫైనాన్షియల్ ఇది లేక ఆయన దగ్గర రాజధాని అనే విషయాన్ని మూడు రాజధానులకు విభజించి మాట్లాడుతున్నాడు పోనీ మూడు రాజధానులు అభివృద్ధి చేసేటువంటి ఆలోచన సిద్ధశుద్ధి ఆయనకు ఉన్నదా అంటే ఈ రోజుకి అది కూడా లేదు ఎందుకంటే రివర్స్ టెండరింగ్ అని పిలిచాడు వంశీ గారు పోలవరం అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డ్యామ్ని రివర్స్ టెండరింగ్ ఇచ్చి ఆ రోజు సాక్షిలో కానీ మిగతా పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద లెటర్స్తో ఏమనేసాడంటే 800 కోట్లు సేఫ్ అయినాయి రివర్స్ టెండరింగ్ వల్ల 800 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది అని రాసుకుంటూ వచ్చారు సార్ అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పార్టీకి పోలవరం పూర్తయ్యేది పోలవరం నీళ్లు రైతులు వాడుకుంటూ ఉండేవాళ్ళు పంటలు సుభిక్షంగా పండేవి రైతుల జేబుల్లోకి కొన్ని వేల కోట్లు ఫండ్స్ వచ్చాయి పంటల ద్వారా దాని మీద ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లు ట్యాక్స్ వచ్చేదండి అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ అని ఒక పిలుపుతో ఆ యొక్క ప్రాజెక్ట్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ఆపేశాడు అంటే ప్రాజెక్ట్ పూర్తవ్వాల పెట్టిన పెట్టుబడికి వడ్డీ లాసు రైతులకి నీళ్లు లేవు అనేక రకాలైన నష్టాలు అలాగే అమరావతిలో కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఇవన్నీ ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఈరోజు బూజు బట్టి శిథిలావస్థలు చేరుతూ ఉన్నాయి రోడ్లన్నీ కూడా ఇక్కడున్న స్థానిక వైసీపీ లీడర్స్ ఎంపీ అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి ఆల్రెడీ వేసినటువంటి రోడ్స్ కూడా తోమి ఆ లోపల ఉన్నటువంటి ఇసుక కంకరలను కూడా అమ్ముకునే దౌర్భాగ్యమైన స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని తీసుకొచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి సంక్షేమ పథకాలే బాగా పనిచేస్తున్నాయని చెప్పి ఆ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తారని చెప్తా ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు అంటే ఇళ్ల పట్టాలు కావచ్చు మీ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు వేరే మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది అంటే వీటన్నిటి ద్వారా వాళ్ళు సంక్షేమ పథకాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్తున్నారు ఈ అంశం మరి మీ పరిగణలో లేదా నేనైతే ఖచ్చితంగా దీన్ని అంగీకరించను సార్ ఎందుకంటే సంక్షేమ పథకాలు నేడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కొత్తగా ఇచ్చేవి కాదు ఈరోజు ఈయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇచ్చినవే పేర్లు మార్చుకొని ఈయన సొంత పబ్లిసిటీ తప్ప ఈయనంటూ ఇచ్చిన కొత్త పథకం ఏమీ లేదు ఆ రోజు చదువుకున్న పిల్లలకి రీఎంబర్స్మెంట్స్ రాలేదా ఆ రోజున చదువుకున్న పిల్లలకి హాస్టల్ ఫీజులు రాలేదా ఆ రోజున అంగన్వాడీ స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు కాలేదా ఆ రోజున సంక్షేమ పథకాలు ఇంకా కొన్ని పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్స్ ఈరోజు కూలీలు రోజువారి వర్కుల్లు 5 రూపీస్ ఇచ్చి మంచి భోజనం నాణ్యమైన భోజనం తినేవాళ్ళు అన్నా క్యాంటీన్లు బిగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎస్సీ ఎస్టీలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు ఇచ్చి మరి వాళ్ళని యొక్క కార్లకి ఓనర్స్ని చేసి కంపెనీలు కూడా పెట్టుకోవడానికి ఆర్థిక ప్రోత్సాహాలు అందించి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఈ రోజున కార్పొరేషన్స్కి 1 రూపాయి ఫండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క సప్లా నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పథకాలకు మలుచుకొని దోచుకోవటం దాచుకోవటమే దృష్టి సారించాడు ఈయన చేస్తుంది సంక్షేమ పథకాలనే ముసుగులో దోచుకోవటం తప్ప సంక్షేమ పథకాలని మేము అనుకోవట్లేదు వంశీ గారు కాదు సార్ ఇప్పుడు ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వని వాటిని కూడా ఇవాళ నెరవేరుస్తున్నాం సంక్షేమ పథకాల విషయంలో అని చెప్తా ఉన్నారు అంటే ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది జరిగిద్దంటారా జరగదంటారా దీన్ని మీరు అంగీకరిస్తారా అంగీకరించరా నేను వీటిని కూడా అంగీకరించను వంశీ గారు ఎందుకంటే ఈయన ఇస్తున్నది 10 రూపాయలు ఇవ్వటం 100 రూపాయలు లాగేసుకోవటం అండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ రేట్లు 74-75 నుంచి 80 రూపీస్ దాకా చూశానండి నేను అలాగే డీజిల్ రేట్లు 62-64 రూపీస్ ఉన్నాయి ఈరోజు చూస్తే డీజిల్ 100 రూపీస్ అయింది పెట్రోలు 112 రూపీస్ అయింది ఈ ఎప్పుడైతే ఫ్యూయల్ రూట్స్ పెరిగినాయో ఆటోమేటిక్గా నిత్యావసర సరుకులు అన్నీ కూడా నూనె అయితేనేమి ఇంకా తినుబండారాలు అయితేనేమి ప్రతి వస్తువు మీద కూడా అన్ని ట్యాక్సులు పెంచేశాడు రేట్లు పెరిగిపోయినాయి అండ్ రెండోది చెత్తకు మీద కూడా పన్నేసి చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్నాడు ఇవాళ ఏపీలో అమ్మేటువంటి మద్యం అంతా కూడా నకిలీ మద్యం అండి ఇది కల్తీ మద్యం టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా రాష్ట్రంలో రానియకుండా నెట్టేసి
ఈయన సొంత బ్రాండ్స్ లో స్పిరిట్ ఎక్కువ కలిపి సమ్మేస్తున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి రేట్లు వేరు, ఈ రోజు ఉన్న రేట్లు వేరు. ఇంకా భయంకరమైన కుంభకోణం ఏంటంటే వంశీ గారు, ఈ రోజు బార్ షాపుల్లో కానీ లేకపోతే వైన్ షాప్స్లో కానీ ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ కానీ ఇతర ఏ డిజిటల్ లావాదేవీలు యాక్సెప్ట్ చేయరు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు కూడా జర్నలిస్టులు అందరూ కూడా వీటి మీద పడాలండి. ఫోన్పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్స్ ఏవి అలౌ చేయరు, ఓన్లీ క్యాష్ అంటారు. ఒక రిసిప్ట్ ఉండదు, క్యాష్ రిసిప్ట్ ఉండదు, బిల్లు ఉండదు. అంటే ఏ రేటుకి ఏం అమ్ముతున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఈ డబ్బంతా ఎడిపోతుంది. అసలు దీని మీద ఒక పర్యవేక్షణ లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తనట్టు ఉంటుంది. ఈ మందు తాగి ఎంతోమంది యువకులు లోపల లివర్ డ్యామేజ్ అయిపోయి, పేగులు డ్యామేజ్ అయ్యి చచ్చిపోతున్నారు. ఇది ఒక పెద్ద మాఫియా అండి. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నది ప్రభుత్వాన్ని మేము అనుకోవట్లేదండి, ఒక మాఫియా నడుపుతున్నాడు. ఇక్కడ రైతు ఉద్యమానికి సంబంధించి జరిగేటటువంటి చర్చల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ రైతులే లేరు, మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్తా ఉన్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి సార్? అట్లా చెప్పిన వాడు ఎవడైనా సరే చెప్పు తీసుకొని కొట్టడం జరిగిందండి. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను, ఈ ప్రాంతంలో మహిళల బాధలు, రైతుల బాధలు నేను కళ్ళారా చూస్తున్నాను. ఏ రోజు ఇంట్లో నుంచి బయట పెట్టని మా ఆడపడుచులు, మా మహిళామణులు ఈరోజు మగవాళ్ళు వచ్చి ఉద్యమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి లోపలేస్తున్నాడని భయపడుతుంటే మేమున్నాం మీకు అండగా అని చెప్పి మా మహిళా తల్లులు అందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు ఉద్యమం చేస్తుంటే ఈ దుర్మార్గుడు, ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా కలిసి ఆడుతున్న కపట నాటకం అండి. ప్రతి ఒక్కళ్ళు అమరావతి రైతులే, ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులే. రైతు లేదా రైతు భార్య ఉంటుంది, లేదా రైతు పిల్లలు ఉంటారండి, బయట నుంచి ఏ ఒక్కళ్ళు ఉండట్లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ నడుపుతున్నటువంటి మూడు రాజధానుల ఉద్యమం ఏదైతే ఉందో దాంట్లో ఉండే వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అండి. వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఈ ప్రాంతానికి భూములు ఇచ్చిన వాళ్ళు కాదు, వేరే గ్రామాల నుంచి వాళ్ళ ప్యాకేజీ మాట్లాడి తీసుకొచ్చి రోజు వారు కూలిచ్చి రోజు మంచి మటన్లు, దమ్ బిర్యానీలు పెట్టి ఉద్యమం నడుపుతున్నారండి. మీ వరకు చూస్తే మిగతా వాళ్ళని కాదని, మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలంటే మీరేం చెప్తారు సార్? నాకే ఎందుకు ఇవ్వాలని నేను చెబుతున్నానంటే అధిష్టానానికి నేను అడిగేది ఏంటంటే సార్, నేను తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉండే కుటుంబం మాది, ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీ జెండా వేడని కుటుంబం మాది. ఈ ప్రాంతంలో వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలన్నిటికీ బదులు ఇవ్వగలిగిన సత్తా ఉన్న కుటుంబం మాది. రెండోది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్థానిక క్యాండిడేట్ని నేను సీట్ అడుగుతా ఉన్నది. రెండోది, నాకు ఇక్కడ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవ్వటం వలన అనేక రకాలైనటువంటి కులాలతో బంధుత్వం కలిగి ఉండటం, తెలుగుదేశం పార్టీకి నేనైతే అన్ని విధాలుగా సమర్థవంతునిగా పనిచేయగలను కాబట్టి, నేను ఈ విధంగా పనిచేస్తాను కాబట్టి పార్టీకి అది కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను పరిగణించండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అధిష్టానం కూడా ఆ దిశగా నన్ను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, అడుగులు వేస్తాం జరుగుతుందండి. పార్టీ బలోపేతం చేయడానికి కావచ్చు, లేదా మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మీ వంతు కృషిగా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు సార్? రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మండలాల్లో, నాలుగు మండలాల్ని, మండలాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని ఖచ్చితంగా వెళ్ళి అక్కడ నేను అక్కడ ఉన్నటువంటి మా నాయకులతో కలిసి సమస్యలను తెలుసుకొని వీలైనటువంటి సమస్యలు, మా చేతిలో అవకాశం ఉన్నంతటి ఉన్న సమస్యల్ని తక్షణమే క్లియర్ చేయటం అయితేనేమి, లేదా పెద్ద పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకొని రేపు మన ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే వెంటనే మొదటి 1 ఇయర్ 2 ఇయర్స్లోనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్యని తీర్చివేసి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి నడపాలనేది నా ఆకాంక్ష. అందుకు మాత్రమే నేను కంకణం కట్టుకొని పనిచేస్తానని కూడా మా ప్రజలకి, మా ప్రాంత వాసులకి మాటిస్తున్నానండి. ఒకవేళ మీకు కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే టికెట్ కోసం వేరే పార్టీకి మారుతారా? అసలు అవకాశమే లేదు సార్. మా అధిష్టానం కుల సమీకరణాల్లో భాగం కానీ, లేకపోతే వ్యక్తుల సమీకరణాల్లో భాగం కానీ, వేరే ఏ కారణం రీత్యా అయినా సరే నాకు కాకుండా ఇంక ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా నా సొంత ఇమేజే కాకుండా నా స్నేహితులు, నా పరపతంతా వాడి కష్టపడి, నా వంతు నేను ఫైనాన్షియల్గా కూడా ఖర్చు పెట్టి ఆ వ్యక్తిని గెలిపించి తీసుకెళ్లి బాబు గారి సమక్షంలో నిలబెడతామండి. నాకు మాత్రమే సీట్ ఇస్తే నేను పార్టీకి పనిచేస్తాను అనే క్యాండిడేట్ని కాదు నేను. కాకపోతే నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని మాత్రమే నేను అడుగుతున్నానండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజవర్ధన్ రావు గారు, థ్యాంక్ యూ వంశీ గారు. ఇదండి డాక్టర్ తోకల రాజవర్ధన్ రావు గారి ఆలోచనలు, అభిప్రాయాలు. నియోజకవర్గానికి సంబంధించి స్థానికుడిగా ఉండడం వల్ల
తనకి మొదట ప్రాధాన్యత ఉంటదని అలాగే ఇక్కడ వర్గాలు లేకుండా అందరిని కలుపుకొని పని చేయాలి పార్టీ కోసం మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి రాష్ట్రంలో అధికారంలో రావాలనే చిత్తశుద్ధితో తాను పని చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థాంక్యూ సార్